హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ చేయబోతున్నాను అది గులాబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయి అన్నమాట ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో మూడు కప్పుల మైదాను యాడ్ చేసుకోండి అలాగే వీటితో పాటు ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోండి వీటికి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పిండి మొత్తాన్ని ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు ముందుగా చేసుకొని పెట్టుకోవాలి చూడండి బాగా సాఫ్ట్గా బాగా ప్రెస్ చేస్తూ చేసుకోండి అప్పుడు చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చపాతీ అనేది ఇప్పుడు వీటిని చపాతీలాగా లాగా ఒత్తుకుందాము చపాతీ చేసుకొని చపాతీ అనేది రౌండ్గా ఏం అవసరం లేదు నార్మల్గా పలుచగా ఉండేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చపాతీని రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మన ఇంట్లో వాడేటువంటి కర్రీస్కి యూజ్ చేసే గిన్నెలు కానివ్వండి లేదంటే ఒక గ్లాస్ ఇలా షార్ప్గా ఉండేటువంటి గిన్నెలో తీసుకొని ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేస్తూ చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి చూడండి ఈ విధంగా మనం చేసుకున్నటువంటి పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అయితే ఈ పీసెస్లోని గులాబీలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక రెండు పీసెస్ని తీసుకొని వీటికి వీటిని మధ్యలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా వీటి ఇలా మ ఒకదాని పైన ఒకటి ఉంచి ఇలా సెంటర్లో కొంచెం హోల్లాగా చేసుకొని ఇలా పట్టేసుకున్నట్లయితే మనకి గులాబీ షేప్ అనేది వస్తుంది కింద అడుగున కొంచెం లావుగా రౌండ్ షేప్లో చేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇలా ఈ విధంగా మొత్తాన్ని ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ చేసుకున్నట్లయితే మనకి గులాబీ అనేది వచ్చేస్తుంది లేదంటే మీకు ఇది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఇంకో టైప్ చూపిస్తాను చూడండి సేమ్ అలాగే ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా మధ్యకు మడిచేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలా ఓపెన్గా ఉన్న వైపు ఇలా ప్రెస్ చేస్తూ రెండింటిని కలిపేసినట్లయితే మనకి గులాబీ షేప్ అనేది బాగా వస్తుంది అలాగే కింద గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ షేప్ అనేది చేయాలి లేదంటే ఆ రెండు జాయింట్ అనేది ఊడిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం పిండినంతటినీ కూడాను ఇలా గులాబీలాగా చేసి పెట్టుకోవాలి ముందు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా లేదంటే మనం పకోడి గంట ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వన్ బై వన్ పెట్టేసి వేసేయచ్చు ఆయిల్లో మనకి గులాబీలు అనేది మీరు కొంచెం టైం పట్టినట్లయితే గులాబీలు అనేది కొంచెం అతుక్కుపోయినట్లు ఉన్నట్టయితే వాటిని కొంచెం పైకి ఇలా లాగేస్తే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే మనకి నిల్వ ఉండవు ఇవి కనీసం వన్ మంత్ పైన నిల్వ ఉంటాయి అన్నమాట స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిగిలిన వాటిని అన్నిటినీ కూడాను ఈ విధంగానే తీసుకోవాలి మీకు అలా కష్టం అనిపిస్తే చూడండి ఇలా టర్న్ చేసి కింద వైపుకి పెట్టేసినట్టయితే అతుక్కున్నటువంటి వై కూడా చక్కగా ఓపెన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడాను ఫ్రై చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పంచదారని పాకం పట్టుకోవాలి పాకం ఎలా పట్టాలి అనేది కూడా మీకు కరెక్ట్గా ఎలా రావాలి అనేది చూపిస్తాను నేను ఈ పాకాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లో కొంచెంగా వాటర్ని తీసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ అనేవి వాటర్లో యాడ్ చేసినట్లయితే చూడండి ఫస్ట్ అసలు ఏమీ లేకుండా కరిగిపోయింది కదా ఇలా మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకుని తర్వాత మళ్ళీ ఇంకొక మళ్ళీ టెస్ట్ చెక్ చేసుకుందాము చూడండి టూ త్రీ డ్రాప్స్ అలా వేస్తే సరిపోతుంది చూడండి ఇందాక వాటర్ అనేది మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెంగా మనకి చేతికి వచ్చే విధంగా ఉంది అయినా ఇప్పుడు మనకి పాకం రానట్టే ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి పాకం అనేది ఇంకొక వన్ మినిట్ పాటు ఇలా కలుపుకొని చూడండి ఈ విధంగా మనకి పాకం వచ్చింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గులాబీలను ఈ పాకంలో వేసి ఈ విధంగా కలిపేసుకొని మొత్తం అన్నిటినీ కూడాను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆయిల్ రాసుకున్నటువంటి ప్లేట్లోకి వీటన్నిటిని టర్న్ చేసుకొని ఈ విధంగా వీటిని తయారు చేసుకోవాలి ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో